ముఖము సాగిపోయి ముఖం చర్మము బాగా సాగింగ్ స్కిన్ తోటి ఏజ్ బాగా ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుందా? అలాంటి వాటికి ఎటువంటి ప్రొసీజర్స్, ఇంజెక్షన్స్ లేకుండా, సూదులు లేకుండా ఇలాంటివి మనం చేయొచ్చు అనే దానికి చాలామందికి సందేహాలు ఉంటాయి. వీటిని మనము నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అని అంటామండి. సో నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైటనింగ్కి మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి నేను వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇవాళ ఒక మంచి టెక్నాలజీ గురించి అని నేను మీకు చెప్తానండి. ఈ టెక్నాలజీ పేరు నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైటనింగ్ థెరపీస్ అని అంటారు. నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైటనింగ్ థెరపీస్ అని అంటే ఎటువంటి ఇన్సిషన్స్ లేకుండా, బ్లేడ్ లేకుండా, ఎలాంటి కట్లు లేకుండా, ఎలాంటి థ్రెడ్స్ లేకుండా, ఎటువంటి మీకు ఇంజెక్షన్స్ లేకుండా చక్కగా నాన్ ఇన్వేజివ్ అంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా చర్మం పైన మీకు చక్కగా అల్ట్రాసౌండ్ బేస్డ్ డివైస్ తోటి మీకు స్కిన్ని టైటనింగ్ చేస్తామన్నమాట. నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైటనింగ్ టెక్నాలజీస్ తోటి మీకు హై ఇంటెన్సిటీ తోటి మీకు అల్ట్రాసౌండ్ని కరెక్ట్గా ఫోకస్ చేసి దాన్ని స్మూత్ మజిల్ లపోనీరోటిక్ సిస్టమ్ అని అంటాం అన్నమాట. అంటే మన కండరాలకి కింద పొరకి మధ్యలో ఉన్న కొవ్వుని, అలానే పైన పొరలో మనకి ఎపిడర్మిస్ని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా కింద పొర డర్మిస్ని, కింద స్మూత్ మజిల్ లేయర్స్ని, ఫేసియాని, మజిల్స్ని, ఈ పర్టిక్యులర్ ఉన్న జోన్ని, ఈ పర్టిక్యులర్ ఉన్న ప్లేన్ని స్టిమ్యులేట్ చేసి స్కిన్ని టైట్నింగ్ చేస్తుంది అన్నమాట. ఈ స్కిన్ని మనము హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ తోటి, నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైట్నింగ్ థెరపీస్ తోటి మన చర్మాన్ని అనేది టైట్గా చేయడానికి జరుగుతుంది అన్నమాట. ఏదో టైట్ అని అంటే పూర్తిగా ఇలా అయిపోతుంది 16 ఏళ్ల వయసులాగా 12 ఏళ్ల వయసులాగా స్కిన్ అట్లా టైట్ అయిపోతుంది అని అనుకోకండి. కాకపోతే ఏంటంటే ఇది స్లోగా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీకు ఎక్సెస్ సాగింగ్ ఉన్నది కొద్దిగా కరెక్షన్ అనేది అవుతుందన్నమాట. బెస్ట్ కరెక్షన్ మీకు బొటాక్స్ ఫిల్లర్స్ తోటి అవుతుంది. కాకపోతే మనం ఈ టెక్నాలజీని యూస్ చేయటం వల్ల కూడా స్కిన్ మంచిగా చక్కగా టైట్గా అవ్వటం జరుగుతుంది అన్నమాట. సో మనకేంటనంటే ఈ నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైట్నింగ్ థెరపీస్ తోటి మీకు మంచిగా చర్మం అనేది టైట్ అయినప్పుడు దానికి తోడ్పాటుగా మనం ఫిల్లర్స్ కూడా చేయొచ్చు. ఫిల్లర్స్ వద్దు డాక్టర్ గారు, నాకు అవన్నీ ఏం వద్దు, నాకు ఓన్లీ ఇదే చేయించుకుంటాను అంటారు కొంతమంది. సరే, అలా కూడా చేయించుకోవచ్చండి. కాకపోతే ఏంటనంటే మీకు దీని గురించి అని కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటనంటే చాలా మంచి న్యూస్ దీని గురించి, చాలా మంచి విషయం దీని గురించి ఏంటనంటే ఇది వన్ టైం సెషన్. అంటే మీరు ఒక్కసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక్కసారి చేయించుకున్నాక మీకు 3 నెలల తర్వాత మీకు రిజల్ట్ వస్తుందన్నమాట. సో ఈ 3 నెలల తర్వాత రిజల్ట్ ఏదైతే వస్తుందో మీకు చర్మానికి అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుంది. మీకు స్లోగా గ్రాడ్యువల్గా రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ 3 నెలల తర్వాత ఏదైతే స్కిన్ టైటనింగ్ అది వస్తుందో అది మీకు దాదాపుగా 1 సంవత్సరం దాకా ఉంటుందండి. సో మంచిగా 1 సంవత్సరం పాటు ఒక్కసారి వన్ టైం సెషన్ రిజల్ట్ మీకు నాన్ ఇన్వేజివ్ అంటే స్కిన్ టైటనింగ్ అనేది చక్కగా అయిపోతూ ఉంటుంది. సో ఈ నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైటనింగ్ తీసుకున్నాక మీకు 3 నెలల తర్వాత వచ్చిన రిజల్ట్ 1 సంవత్సరం దాకా ఉంటుంది. కాబట్టి తర్వాత ఏం చేయాలి అని అడుగుతారు. 1 సంవత్సరం తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఇది కంటిన్యూ అవుతుందండి రిజల్ట్, కొన్నిసార్లు తగ్గిపోవచ్చు కూడా. అలాంటప్పుడు మీరు సింపుల్గా మళ్ళీ ఇంకోసారైనా రిపీట్ చేయొచ్చు. లేదు అని అంటే మీరు దానితో పాటు మీరు ఫిల్లర్స్, బొటాక్స్లు కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు మీరు థ్రెడ్స్ కానీ, అలానే MNRF కానీ, అలానే ఇతరత్ర ఈ అల్ట్రాసౌండ్ బేస్డ్ డివైజెస్ కానీ, అలానే రేడియో ఫ్రీక్వెన్సీ బేస్డ్ ట్రీట్మెంట్స్ కానీ మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ ట్రీట్మెంట్స్ అనేది మీరు చేయించుకున్నాక మీకు చర్మం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది కనిపించదండి. నేను చేస్తున్నది నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైట్నింగ్ థెరపీస్ మా సెంటర్లో మీకు రెడ్నెస్ బహుశా 1 రోజు 2 రోజు మాత్రం వరకే మీకు ఉంటుందండి. ఫేస్ పైన ప్రతి ఏరియాలో మనం చేస్తామండి. కొన్ని ఏరియాస్లో మనం మార్క్ చేసి వాటిని అవాయిడ్ చేస్తామన్నమాట. ఈ ఏరియాస్ని మార్క్ చేసి అవాయిడ్ చేసి మిగతా ఏరియాస్లో అన్నీ మనం చేయొచ్చు. ఉట్టి ముఖం పైనే చేస్తామా, అలానే మెడపైన కూడా చేయొచ్చా మనకి అనేది కూడా చాలామందికి సందేహం ఉంటుంది. ఫేస్, నెక్, ముఖం పైన, మెడపైన స్కిన్ టైటనింగ్ అని మనం ఈ ప్రొసీజర్స్ అనేది చేయించుకోవచ్చు. ఇది మంచిగా సేఫ్గా ఉంటుందండి, చక్కగా అల్ట్రాసౌండ్ బేస్డ్. మనకి పొట్టకి మనకి ఎప్పుడైనా కానీ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తారు కదండి,
కానుపు వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా అల్ట్రాసౌండ్ చేస్తారు కదండి, మగవాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు లేకపోతే ప్రాస్టేట్ ఇష్యూస్ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తారు కదండి, అలాంటి వాటిని ఈ టెక్నాలజీని యూస్ చేసి దానికి తగ్గట్టుగానే మనం యూస్ చేస్తామన్నమాట. సో ఇది చాలా సేఫ్గా ఉంటుందండి, చక్కగా మీరు వచ్చి చేయించుకోవచ్చు. నాన్ ఇన్వేజివ్ ఇలా చేయించుకుంటారు, మీరు వెళ్ళిపోతారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మాకు పేషెంట్స్ వచ్చి చేయించుకొని చక్కగా చేసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇదండి విషయం నాన్ ఇన్వేజివ్ స్కిన్ టైటనింగ్ థెరపీస్ గురించి అని. ఎవరికైనా కానీ మీ చుట్టాలకు కానీ, మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, అలానే అమ్మ నాన్నకు కానీ, అక్క చెల్లెళ్ళకు కానీ, అన్న తమ్ముళ్ళకు కానీ, ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళకి సాగింగ్ స్కిన్ ఉండి నాకు ఎటువంటి అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ వద్దు, ఎటువంటి సూదులతో ఉన్న ట్రీట్మెంట్స్ వద్దు, చక్కగా స్కిన్ని టైట్నింగ్ చేసుకోవాలి, ఒకటేసారి చేస్తే వస్తుందా అనే దాని గురించి అని తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. గమనించాల్సింది ఏంటంటే మీకు 100% వస్తుంది, 100% మారిపోతుంది అని కాదండి, ఉన్నదానికి మీకు బెటర్ ట్రీట్మెంట్ అనేది మీకు వస్తుంది అది, కానీ మీరు సాటిస్ఫై అయితే అవుతారు. ఒక మంచి స్కిన్ కొద్దిగా టైటనింగ్ అనేది అయ్యి మీకు చక్కగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇదండి విషయం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఇండివిజువల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమని ఉంటే యాంటీ ఏజింగ్కే కాకుండా ఎటువంటి స్కిన్ అయినా ఎటువంటి హెయిర్స్ అయినా ప్రాబ్లమ్స్ ఏమని ఉంటే తప్పకుండా మీరు మాకు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి మేము వీడియో రిప్లైస్ చేస్తామండి. చక్కగా దానికి తగ్గట్టుగా మనము కంటిన్యూ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తామని కోరుకుంటున్నాం. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీస్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.